పద్మావతి అమ్మవారి టెంపుల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం బ్రహ్మోత్సవాలకులో పాటుగా ప్రారంభమైంది. 29వ తేదీన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 30న ధ్వజారోహణం ఉంటుంది. దాంతోపాటు 4వ తేదీన వచ్చేసి గజవాహనము, తర్వాత మనకు 5 గరుడ వాహనము, 8 పంచమతీర్థం కార్యక్రమాలు ఉంటాయి విశేషంగా. సో అన్ని కార్యక్రమాలు కూడా కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట. ఓం ఓం పద్మావతి అమ్మ చెప్పాను మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్తాను స్టార్టింగ్లో చెప్పాను. ఈరోజు విశేషత ఏంటంటే ఈ యొక్క అమ్మవారు బ్రహ్మోత్సవాల్లో పాటుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది.